పెద్దలు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంతకుముందే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా సుభాష్ రెడ్డి గారు వారి అనుచరులంతా కూడా జాయిన్ అవుతా ఉన్నారు రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయదుంది మోగించబోతా ఉంది ఇవాళ కొద్దిమంది వ్యక్తులు అటు ఇటు మారుతుండొచ్చు కానీ తెలంగాణ ప్రజానీకం మాత్రం నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావద్దు మళ్ళీ కేసీఆర్ గెలిస్తే ఇక తెలంగాణ ప్రజలు బతికి బట్టకట్టాలనేటువంటి నిర్ణయంలో ఆ కోపంతో ఉన్నారు ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం గత అనేక సంవత్సరాలుగా అనేక విషయాల మీద అదరగొట్టినటువంటి కేసీఆర్ ఇవాళ కాళేశ్వరంలో ఏం జరుగుతూ ఉంది ఇవాళ డబుల్ బెడ్రూమ్లో ఏం జరిగినాయి నిరుద్యోగ యువతకు ఎట్లా మోసం చేసింది ఇవన్నీ కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నాయి కాబట్టి కేసీఆర్కి పోయే కాలం వచ్చింది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఈసారి ఆ పార్టీని కేసీఆర్ను బంగాళాఖాతంలో ముంచడం ఖాయం కాంగ్రెస్ పార్టీ ఇవాళనే చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత ఏదో కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర అంతా కూడా తెలంగాణ ప్రజల కళ్ళ ముందు కదలాడుతున్నది ఇదేం కొత్త పార్టీ కాదు ఇవాళ ఏదో కొద్ది అటు ఇటు కొంతమంది జాయిన్ అవుతున్నప్పుడు ఏదో ఇది పెరుగుతున్నట్టు కనపడతా ఉంది కాబట్టి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి పలుకుబడి లేదు విశ్వాసం లేదు 2014లో ఆనాడు కౌన్సిల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అంతా జాయిన్ అయింది బీఆర్ఎస్ పార్టీలో 2018 తర్వాత 19 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే 12 మంది శాసనసభ్యులు మేం పార్టీని రద్దు చేసుకుంటా ఉన్నాం మేం పార్టీని మెరిచేస్తా ఉన్నామని చెప్పి ప్రకటించి ఆనాడు ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే బీఆర్ఎస్ తీసుకుపోయి కలిపేసే చరిత్ర చూస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా మనం వద్దనుకుంటున్న కేసీఆర్ మళ్ళీ గద్దెనెక్కి ఆస్కారం ఉంటుంది కాబట్టి బరిగేసి కొట్లాడగలిగే మళ్ళీ ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించగలిగే శక్తి సత్తా ఇవాళ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎట్లా పురోగమిస్తా ఉందో చూస్తా ఉన్నారు కాబట్టి తెలంగాణలో కూడా అభివృద్ధి జరగాలంటే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే నరేంద్ర మోడీ గారి అండదండలు ఉంటేనే కేంద్ర సర్కార్ యొక్క సపోర్ట్ ఉంటే సాధ్యమైందని చెప్పి భావిస్తా ఉన్నారు కాబట్టి ముమ్మాటికి 100కి 100% ఎవరెన్ని రాతలు రాసినా ఎవరెన్ని కథనాలు వేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు మాత్రం తెలంగాణ నిరుద్యోగ యువత తెలంగాణ రైతాంగం తెలంగాణ మహిళలంతా కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించాలన్నటువంటి భావంతో ఉన్నారు అందులో భాగంగానే పెద్ద ఎత్తున గ్రామాలలో మేము పోతున్నప్పుడు బ్రహ్మాండమైన ఆదరణ ఉన్నది అనేక మంది జాయిన్ అవుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ ఊరికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్ళినా కూడా నిరసన చేయగలరు తప్ప నిరసితలు తప్ప వాళ్లకు ఎక్కడ మద్దతు లేదు కాబట్టి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారనే విశ్వాసంతో ముందుకు పోతా ఉన్నాం.